హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వ్యూ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ. దీనికి సంబంధించిన చిన్న కథ ఒకటి ఉందండి. మగధ దేశంలో కుండలం అనే ఊరుందట. కుండలం అనే ఊరులో చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాలు ఉన్నది. ఆ ఊరు కూడా చాలా సంపదలతోటి తులతున్న ఊరు అన్నమాట. ఈ చారుమతి ఉదయాన్న లేచి మొత్తం ఇంటి పనులు, ఇంటి పనులు మొత్తము, ఇల్లుడవడం, ముగ్గు పెట్టడం, కల్లాపు చల్లడం, మొత్తము లక్ష్మీదేవికి ఏదైతే ఇష్టం ఉంటుందో, శుభ్రత, శుచి శుభ్రత అన్నది లక్ష్మీదేవికి ఇష్టం కదా, ఆ విధంగా మొత్తం చేసి భర్తకు, అత్తమామకు, మొత్తం మందికి సేవలు చేసి చుట్టుపక్కల వాళ్ళను కూడా ఆదరాభిమానులతో ఆదరించి అందరితోటి చాలా బాగుంటుందట. ఉత్తమ ఇల్లాలుగా చాలా మంచి అమ్మాయిగా పేరు పొందింది. ఎవరు? చారుమతి. మగధ దేశంలో ఉన్న ఒక ఇంటి కోడలు అన్నమాట. అయితే ఈమె చేస్తున్న పని వలన, విధి విధానం వల్ల, ఈమె యొక్క అంకిత భావం వల్ల వరలక్ష్మీదేవికి ఈ మంట చాలా ముచ్చట కలిగింది. ఈమెకి ఏదైనా వరం ఇవ్వాలని అనుకున్నదనమాట. అనుకొని కలలో కనిపించి, చారుమతి నేను వరలక్ష్మీదేవిని అని చెప్పేసి కలలోకి వచ్చి చెప్పిందనమాట. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమ నాడు, పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నువ్వు నా యొక్క పూజ చెయ్యి. పూజ చేస్తే నీకు వరాలు ఇస్తా అని చెప్పలేదు, పూజ చేయమని చెప్పిందనమాట. చెప్తే అప్పుడు ఈ విషయాన్ని వాళ్ళ అత్తమామలకి, భర్తకి, అందరినీ లేపి లేపి చెప్పిందట. చెప్తే ఇదేదో వరలక్ష్మి లక్ష్మీదేవినే ఈ విధంగా అనుగ్రహించి ఉండవచ్చు, తప్పకుండా వ్రతం చేయాల్సింది అని అత్తమామలు, చాలామంది అత్తమామలు, భర్త, ఇంటి కుటుంబ సభ్యులు అందరూ అన్నారు. ఈమె ఒక్కదే చేస్తే ఈమెకు ఒక్కదానికే వరం వస్తుంది కదా, నమ్మి చుట్టుపక్కల ఉన్న ఇల్లాలను అందరినీ కూడా తీసుకుని వెళ్ళి వరలక్ష్మి వ్రతం వీళ్ళింటి ముందంటే అందరు, ఈమెతో పాటు అందరితోటి కూడా వరలక్ష్మి వ్రతం చేపించిందనమాట. చేపించేసి శుభ్రంగా వాకిలు ఉడవడము, కల్లాపి చల్లడము, ఈ విధంగా మొత్తం చేసింది. మొత్తం చేసేసి ముగ్గులు పెట్టడము, వరలక్ష్మీదేవిని మొత్తము ఆహ్వానించి ఆవాహన చేసింది. చేసేసిన తర్వాత మొత్తం అంటే పిండి పదార్థాలు, ఆమెకి అమ్మవారికి ఇష్టమైన అన్ని పిండి పదార్థాలు ఇవన్నీ కూడా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టింది. నైవేద్యం పెట్టి మొత్తం మంది పూజ చేశారనమాట. మొత్తం మంది ఇరు పొరు వాళ్ళందరితో కూడా పూజ చేసింది. పూజ చేస్తే పద్మ సర్వలోకైక పూజితే నారాయణి ప్రయేదేవి సుప్రత భావ సర్వదా అని అమ్మవారిని పూజ చేసి ఆ విధంగా మొక్కుకుందనమాట. మొక్కుకున్న తర్వాత మొదటి ప్రదక్షిణం చేస్తారు కదండి, పూజ అయిపోయిన తర్వాత మొదటి ప్రదక్షిణకి అందరికీ వెండి కడియాలు మొత్తం వచ్చేసినాయి అనమాట, అందరి కళ్ళకి. రెండో ప్రదక్షిణ చేసేవారికి చేతులకు అందరికీ ఆభరణాలు వచ్చేసినాయి. మూడో ప్రదక్షిణ చేసేవారికి వాళ్ళ ఒంటి నిండా ఆభరణ వడ్డానము, అవన్నీ కూడా ఒంటి నిండా ఆభరణాలు వచ్చేసి, నాలుగో ప్రదక్షిణ చేసేవారికి ధనధాన్యాలతోటి అష్టైశ్వర్యాలు వచ్చేసి ఇంటి నిండా గజము, తురగము, ఇవన్నీ కూడా మొత్తం వచ్చేసి అంత సర్వ సంపదలు ప్రాప్తించినాయి అన్నమాట. ఈ విధంగా అప్పటి నుండి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తుంటారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వలన వాళ్ళకి ఇష్టకార్య సిద్ధి అవుతుంది. మళ్ళీ వాళ్ళకి ఏదైనా తీరని కోరికలను తీరుతాయి. మళ్ళీ ఏ పనన్నా కాలేదనుకోండి, ఆ పని ఖచ్చితంగా అవుతాయి అన్నమాట. అట్లా ఆ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా ఉందన్నమాట. వీళ్ళకి అంటే పని కావాల్సిన పని ఖచ్చితంగా అవుతుందని ఉంటుందన్నమాట. క్షీర్ముద్ర రాజతనయా శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవనితాలోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధి విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం తత్రైలోక కుటుంబినీం సరసీజాం వందే ముకుంద ప్రియం నమస్తుతే నమస్తే మహామాయే శ్రీపీఠసుర
పోతే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమస్తుతే. నమస్తే గరుడారూఢ డోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వ దుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమస్తుతే. అద్వైతదేవి ఆదిశక్తి పరమేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి సహో మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమస్తుతే. నమస్తే గరుడారూఢ శ్రీచక్ర సూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమస్తుతే. పద్మాసనస్థితి దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి జాత మహాలక్ష్మీ నమస్తుతే. శ్వేతాంబరాధరా దేవి నానాలంకార భూషితే జగస్థితి జగన్మాత మహాలక్ష్మీ నమస్తుతే. ఓం నమో మహాలక్ష్మాయ నమః. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మా ఇంట్లో పూజ మీకు వీడియోగా పెడుతున్నాను, ఎందుకంటే మీరంతా కూడా మా కుటుంబ సభ్యులు కనుక మీకు ఇది కూడా చూపిస్తున్నాను. మా ఇంటిలో మహాలక్ష్మి ఏ విధంగా పూజ చేసినామన్నది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి. నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.